ఢీ షోలో ఎన్నో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో మిమ్మల్ని అందరినీ ప్రతిసారి ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్న నైనిక ఈరోజు మన గెస్ట్ అనమాట కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చేది ఎందుకు ఎట్ ది ఎండ్ మై గోల్ ఇస్ నాట్ దట్ నాకు ఒక కొరియోగ్రఫర్ లా అయితే అవ్వాలని అసలు లేదు కాకపోతే బేసిక్గా నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈ క్యాస్టింగ్ కావచ్చు వీటి గురించి వింటూ ఉన్నా మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ దేర్ ఇస్ ఇస్ బోల్డ్ క్యారెక్టర్ అనిక వి వాంట్ టు సీ హౌ యూ లుక్ ఇన్ దట్ బోల్డ్ అవుట్ ఫిట్ ఆఫ్ వట్ ఎవర్ కెన్ యూ సెండ్ ఎస్ ఫోటో సిగ్గు సిగ్గు కూడా దిస్ ఇస్ దిస్ ఇస్ దిగ్గి మరీ చీప్ ఇది సో ఇ సెలన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ నీదా వి హావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిసా అట్ ది అమేసి మమ్మే కకి వచ్చి అది వాట్ హ్యాపెన్ టు యువర్ డాడ్ హి వాస్ అబియూసివ్ ఆల్కహాలిక్ కొంచెం వాలెంట్ గా ఉండే హి స్టార్టెడ్ బూజింగ్ స్టార్టెడ్ బీటింగ్ మై మదర్ అనిపిస్తుంది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు కానీ వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా నేను ఫాదర్ ఉంటే బాగుండు నా ఈ మనిషి వద్దు లైఫ్ నాకు మీ వద్దు మీరు వద్దు డాడీ ప్లీజ్ వెళ్ళిపోండి మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉంటాను నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండదు సాయి నైనిక మధ్య లవ్ ఫ్రెండ్షిప్ అయ్యాయి ఏంటి ఇట్ వాజ్ లవ్ బట్ ఇప్పుడు లేదు మీ మీద మాట వస్తే మీ మీద మీ 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 మీద మాట వస్తే మీ క్యారెక్టర్ మీద మాట వస్తే ఏంటి రీజన్ ఏంటి బ్రేకప్ కి రీజన్ లేకుండా ఎందుకు ఉంటది బ్రేకప్ కి నేను సూపీరియర్ అనుకుంటారు నేను ఏదైనా చేసుకోవచ్చు తను చేయకూడదు తను చేస్తే నేను తిట్టొచ్చు కొట్టొచ్చు ఏదైనా చేసుకోవచ్చు మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని మీ బ్రతుకు ఎంత హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐ ఈరోజు మనతో పట్టిన గెస్ట్ నైనికా డాన్సెస్ డీ షోలో ఎన్నో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ అటు డీ అయిపోయిన తర్వాత రీల్స్లో మళ్ళీ డ్యాన్సర్గా చూసిన తర్వాత యాక్టింగ్ సైడ్లో కూడా వచ్చి ఎన్నో వెబ్ సిరీస్లు చేసుకుంటూ షూట్స్ చేసుకుంటూ మనందరినీ ప్రతిసారి ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్న నైనికా ఈరోజు మన గెస్ట్ అనమాట తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చెప్తాం హాయ్ నైనికా ఫైనలీ అయిపోయింది ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది హాయ్ బంగారమ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్ డే ఈ రోజు మీ బర్త్ ఇంటర్వ్యూ చేసే టైంకి ఇది ఎప్పుడు టెలికాస్ట్ అయ్యిందో తెలియదు బట్ టుడే ఇస్ హర్ బర్త్ డే సో ఎలా ఉంది బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా ఇప్పుడు దాకా ఏం చేయలేదు మీరు ఇది ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చూడాలి అందరూ వస్తున్నారు ఇంటికి ఇంటర్వ్యూ ఇంట్లోనే ఐ నాకు ఇంకా పెద్ద పాటలు పార్టీలు అంటే నచ్చవు ఇంట్లో కోజీగా అందరు నాకు క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే నా ఫ్యామిలీ ఉంటే గిఫ్ట్ ఐ థింక్ టిల్ నా నాకు ఏమైనా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అయితే రాలేదు ఇదేమో నీ బర్త్డే కొంచెం లేట్ గా వస్తే బాగుంటుంది ఈ ఈసారి లేదు అంటే నాకు ఇలా సెలబ్రేట్ సెలబ్రేషన్ వేరే చోటు చేసుకోవచ్చు కదా నో నాకు ఇంట్లోనే చేయాలి నాకు మమ్మీ కావాలి నా బర్త్డే అంటే సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ బర్త్డే సెలబ్రేట్ చేసి నో ఐమ్ గోయింగ్ టు బిగ్ బాస్ అని ఎలా ఉంది లైఫ్ ఎలా ఎలా నడుస్తుంది నడుస్తుంది అలా లైఫ్ ఐ థింక్ ఆన్ పర్సనల్ లెవెల్స్ లైఫ్ హ్యాస్ బిన్ బెటర్ చాలా బాగుంది ఇప్పుడు లైఫ్ అలా ఒక పీస్ఫుల్గా ఉన్నాయి ఎవ్రీ డే అంటే నేను హ్యాపీగా ఐ వేకప్ వెరీ హ్యాపీ అండ్ నా డేని ఇలా సర్వైవ్ చేస్తూ ఉంటాను కెరీర్ వైజ్ ఆల్సో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ ఐ థింక్ మెల్లి మెల్లిగా నా గోల్ దగ్గరికి నేను అవుతున్నాను సో ఐ థింక్ దాట్స్ ఎనఫ్ ఫర్ మీ యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ గోల్ అంటే బేసిక్గా డీలో డాన్సర్స్ ఎవరు అడిగినా కూడా డాన్స్ చేసే వాళ్ళు కానీ కొరియోగ్రాఫర్స్ ఎవరు కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి సినిమాలకి కొరియోగ్రఫీ చేయాలి ఇట్లా అనుకుంటారు బట్ నీ సైడ్కి వచ్చేసరికి కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసరి ఎందుకు నేను యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనమాట సో ఇప్పుడు నాకు డాన్సింగ్ కూడా ఒక పర్ఫార్మర్ లాగా ఉంటాను కానీ ఐ డోంట్ వాంట్ టు బి అ కొరియోగ్రాఫర్ ఆబ్వియస్లీ ఐ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ కొంతమంది కొన్ని ఫిల్మ్స్కి మూవీస్కి అదే నా ప్యాషన్ అనుకోవచ్చు అది ఆబ్వియస్లీ అన్నీ కరీర్ పార్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి కానీ ఎట్ ది ఎండ్ మై గోల్ ఈజ్ నాట్ దాట్ నాకు ఒక కొరియోగ్రాఫర్లా అయితే అవ్వాలని అస్సలు లేదు కాకపోతే మై మదర్ హ్యాస్ ఆల్వేస్ డెమ్ దాట్ యూనో నువ్వు కెమెరాలో ఉండాలి నేను నేను చూడాలి అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఏదైనా సరే నేను డాన్స్ అయిన అంటే డాన్స్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అది యునో ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ టు దర్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట అండ్ ఆల్సో ఐ లవ్ బీయింగ్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నేను నన్ను స్క్రీన్లో చూసుకుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఐ థింక్ కెమెరాలో కనిపిస్తున్నాను నాకు అది చాలు సో యాక్టింగ్ ఎందుకు వచ్చానంటే అది స్టార్టింగ్ నుంచి ఇట్ వాజ్ అ ఆప్షన్ ఐ మీన్ ఇక్కడ ఇది నా గోల్ యాక్టింగ్ అయితే చేయాలి తప్పదు బట్ యాక్టింగ్ డాన్సర్ రెండు యాక్చువల్లీ ఓన్లీ స్క్రీన్ స్క్రీన్ మీద కనిపించాలి డ్యాన్సింగ్ కూడా ఎందుకంటే ఒక పెర్ఫార్మల్ లాగా కనిపించాలి కొరియోగ్రాఫర్ అయితే అసలు వద్దు నాకు ఆ ఫీల్ ఆ ఫీల్డ్ వెళ్ళారని లేదు సో బేసిక్లీ నేను హైదరాబాద్ వచ్చే వచ్చిన టైంలో కూడా నాకు ఒక కాస్టింగ్ క్రూ వాళ్ళు కాల్ చేసి వి విల్ యునో మీకు యాక్టింగ్లో వీ విల్ గివ్ యూ ట్రైనింగ్ మీరు నవరసాజావ్ అవన్నీ ట్రైనింగ్ అయింది నాది టెన్ ట్వెల్వ్ డేస్ ట్రైనింగ్ అయింది షార్ట్ ఫిల్మ్స్ అన్ని వీ మేడ్ షార్ట్ ఫిల్మ్స్తో దానివల్ల నేను వచ్చిన హైదరాబాద్కి కరెక్ట్గా ఆ నైన్త్ డే ఏదో ఉందో ఆ రోజు శశి మాస్టర్ కాల్ చేసి నేను ఇంకా డీ ఆడిషన్స్ అవుతున్నాయి ఐ వాంటి టు బీ మై కంటెస్టెంట్ రేపే ఆడిషన్ ఉంది నువ్వు రావాలి ఇప్పుడు ప్రాక్టీస్కి సో అది డే అండ్ నైట్ షూట్ చేసినా కూడా ఐ విజ్ లైక్ ఓకే డీని వదలొద్దు డీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండ్ ఆఫ్కోర్స్ అప్పటికి నా యాక్టింగ్లో అంతా మరి నాకు ఐ వాజ్ జస్ట్ లెర్నింగ్ యాక్టింగ్ కానీ డాన్సర్ నేను చిన్నప్పటి నుంచి తో ఐ వెంట్ టు డీ అండ్ దెన్ అగైన్ డీలో ఫేమ్ వచ్చాక కూడా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి సో వెన్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మీ యాజ్ అన్ యాక్టర్ ఓకే షీ కెన్ డూ యాక్టింగ్తో అప్పుడు నేను నమ్మిన లైక్ చలో యాక్టింగ్ కూడా చేద్దాము యూ నెవర్ నో వాట్ విల్ హిట్ కాదా లైఫ్లో అసలు ఏది మీకు సక్సెస్ ఇస్తుంది యూ నెవర్ నో ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మేబీ ఐ ఐ విల్ సక్సెస్ఫుల్ యాక్టర్ డాన్సర్ కూడా కూడా తెలియదు తర్వాత నేను ఏదో ఒక జాబ్ చేసుకోవాలి కానీ నేనున్న ఏజ్లో ఐ కెన్ హసిల్ ఒక్క రోజులో నేను ఇన్ఫ్లుయెన్సింగ్ చేయొచ్చు డాన్స్ చేయొచ్చు యాక్టింగ్ చేయొచ్చు నా ఏజ్ అది ఎప్పుడు చేయకపోతే తర్వాత చేయలేను అందుకే కానీ ఒక దాంట్లో మనం ఆల్రెడీ ఫేమ్ వచ్చేసిన తర్వాత డీలో వేరే కంట్రీషన్స్ రానంత ఫేమ్ వచ్చింది వచ్చినప్పుడు అటు సైడే కంటిన్యూ చేస్తే మేబీ దాంట్లో ఇంకా హైట్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా వై డోంట్ యూ ట్రై దట్ వే అని నా క్వశ్చన్ ఎందుకు ట్రై చేయలేదు అంటే ఎందుకంటే నాకు ఇటు సైడ్ కూడా ఫేమ్ వచ్చింది నాకు వచ్చింది ఐ కాట్ దట్ అప్రిసియేషన్ గా ఐ డిడ్ దిస్ వెబ్ సిరీస్ దానికి ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్ కి అర్థమైంది ఓకే నేను ఐ కెన్ ఆల్సో యాక్ట్ అండ్ ఐఎమ్ డూయింగ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆల్సో కాంట్ సే ఇట్స్ అ మూవీ ఓకే అండ్ అది వస్తుంది

వెబ్ వెబ్ సిరీస్ మూవీ ఆఫ్ టూ ఇయర్స్ నుంచి అది ంగ్స్లో ఉంది బట్ అది అవుతూ అవుతూ ఆగిపోతుంది ఆగిపోతుంది బట్ మేబీ ఆఫ్టర్ దిస్ బిగ్ యూత్ స్టెప్ అది కుదురుతుంది నోబడి ఇస్ మై ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మై ఫ్యామ్ మై మదర్ హ్యాస్ సీన్ స్ట్రగల్ అనమాట సో చిన్నప్పటి నుంచి మమ్మీకి ఎలా అంటే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి యూ హ్యావ్ టు బి డిపె ఇండిపెండెంట్ ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదు మమ్మీ కూడా మా మనకి ఏదో జాయింట్ ఫ్యామిలీ లేదు మీ అండ్ మదర్ యూస్ టు లివ్ అంతే నేను మమ్మీ ఇంట్లో మమ్మీ పొద్దున్న వెల్లీష్ షూస్ టు గో టు హలో నేను స్కూల్కి వెళ్ళడం వచ్చి నేనే ట్యూషన్స్కి వెళ్ళడం డాన్స్ క్లాస్కి వెళ్ళడం ఇదే కంటిన్యూ అంటే ఇదే షెడ్యూల్ ఉండేది సో ఐ వాంట్ సే దట్ ఐ హీన్ లగ్జురియస్ లైఫ్ ఆర్ అ సక్సెస్ఫుల్ లైఫ్ ఈవెన్ నౌ తో ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు ఐ జస్ట్ ఫీల్ లైక్ ఒక సాటిస్ఫైయింగ్ లైఫ్ నాకుంటే చాలు ఇప్పటికి కూడా నాకు పెద్ద పెద్ద ఆశలు ఏం లేదు కానీ నాకు సరిపోయేంత నేను డబ్బులు సంపాదించుకుంటే నేను నాకు నచ్చిన పని నేను చేసుకుంటే మమ్మీకి మంచిగా చూసుకుంటే నాకు అది చాలు అండ్ నవ్వు ద టైమ్ మీన్ హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ ఇస్ సో ఎక్స్పెన్సివ్ కానీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ నేను అది యునో ఐఎమ్ ఏబుల్ టు లివ్ యర్ టు మంచిగా ఉన్నా నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చెప్పడానికి యూనో ఐఎమ్ ఎర్నింగ్ నైస్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్ మమ్మీకి ఒక సలోన్ ఉంది సో అన్నీ ఇలా సెట్ అవుతూ ఉంటే ఇట్స్ లైక్ ఓకే డెస్టినేషన్లో ఏదోటి ఉంది కాబట్టి అన్నీ సెట్ అవుతున్నాయి అండ్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అయితే ఉంది అండ్ ఐ నెవర్ ఎం లైక్ నేను ఎంతైనా స్ట్రగల్ చేస్తాను స్ట్రగల్ ఎప్పుడు ఐ డోంట్ బ్యాక్ ఆఫ్ స్ట్రగలే కదా చేయాలి తప్పదు అండ్ లైక్ నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే యాక్టర్ ఒక ఫేవరెట్ ఉంటారు వాళ్ళని చూసి మనం అరే మనం కూడా సినిమాలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా అట్లా ఎవరు సాయిల్ సాయి సాయిల్లవి గారు ఐ లవ్ అంటే ఆమె చేసిన మూవీస్కి అన్నిటికీ ఒక సీక్వెల్ అని రెడీ చేస్తే నేను అన్ని చేసేస్తాను ఆమె ఎలా చేసింది సేమ్ అలా ఐ నో కామ్స్ ఇన్ ఎక్స్పెక్టింగ్ ఎక్సెప్టింగ్ దాట్ అలా ఉంటే నాకు చాలు అంటే షీఈస్ ఎక్స్ప్లోరింగ్ యాజ్ డాన్సర్ ఆల్సో ఇన్ ఎవ్రీ మూవీ ష్యామ్ సింగర్ రాయలో ఐ థింక్ అలా ఒక సాంగ్ నా జీవితంకి నాకు వస్తే ఐ థింక్ చాలు నాకు అది ఆమెకి

దట్ వాజ్ నాకు శశి మాస్టర్ ఇలా ఫ్రీడమ్ ఇచ్చేశారు దిస్ ఈస్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఫర్ యువర్ మదర్ నీ లైఫ్ స్టోరీ ఇది తో నువ్వు నీకేం డైలాగ్స్ కావాలి నువ్వు అందరితో మాట్లాడు ద పర్సన్ రైటర్తో కూర్చో సాంగ్ డిస్కస్ చేయి సో ఇట్ వాజ్ లైక్ దాట్ పర్ఫార్మెన్స్ ఈజ్ లైక్ మై లైఫ్ నా లైఫ్ మొత్తం ఆ పర్ఫార్మెన్స్లో ఉంది అండ్ మమ్మీ ముందు అదే పర్ఫామ్ చేసిన అండ్ ఇట్ వాజ్ అ వెరీ క్రిటికల్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే సోలో పర్ఫార్మెన్స్ ఢీలో యు నెవర్ పర్ఫార్మ్ సోలో గ్రూప్తోనే చేయాలి కానీ దాట్ వాజ్ వన్ సింగిల్ సోలో ఎవ్రీబడి వాజ్ వరీ దట్ ఇంత కాన్సెప్ట్ ఉంది అవుతుందా లేదా బట్ వీ మేషర్ దట్ డాన్సింగ్ కూడా ఉంది స్టోరీ కూడా ఉంది కనెక్ట్ కూడా అవుతుందా అవుతారు ఆడియన్స్ దాట్ వాజ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ మై మోస్ట్ డిఫికల్ట్ కూడా ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసేసి ఆ ట్రయింగ్ మమ్మీని చూడొద్దు మమ్మీని చూస్తే ఏడుస్తా ఏడుస్తావు ఏడుస్తావు అండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్కి వచ్చేసరికి నేను మమ్మీని చూసేసా అండ్ ఏడ్చి నేను కూర్చున్నాను స్టెప్ చేయట్లే కూర్చున్నాను ఇక్కడ చేయాలి సాంగ్ ఇంకా అవ్వలేదు దెన్ లైక్ ఓకే డాన్స్ చేయాలి మళ్ళీ చేసా సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ సో ఈ సెలూన్ బిజినెస్ మమ్మీది యాక్చువల్లీ మా ఆఫ్టర్ మై ఆ డాడీ ఆర్ మై డాడీ లెఫ్ట్ తో మమ్మీ నాకు ఒక మాట ఇచ్చింది నాకు టూ ఇయర్స్ ఇవ్వు డాడీ వెళ్ళాక ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ గివ్ యు గుడ్ లైఫ్ నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను అండ్ ఇల్లు అయితే కట్ కట్టేస్తాను సో వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిస్సా అది షీ లెజెట్ మేడ్ త్రీ త్రీ టు ఫోర్ బిల్డింగ్ మొత్తం కింద రెంట్ ఇచ్చి పైన రెంట్ ఇచ్చి ఇట్ వాజ్ ఇట్ అంటే ఇట్ ఫీల్స్ యాక్ హోమ్ చాలా లావేష్గా రెడీ చేసింది మమ్మీ కానీ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలా స్కోప్ వచ్చాక ఇలా ఫ్యూచర్ వచ్చాక షీజ్ లైక్ నువ్వు ఇలా ఉంటావు ఉంటారుగా అక్కడ అండ్ యూ గోయింగ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్

మై పేరెంట్స్ సెపరేటెడ్ అనమాట అప్పటి నుంచి డాడీకి కూడా ఐ థింక్ హీ నెవర్ అబౌట్ మీ ఐ నెవర్ ఆస్ట్అట్ హిమ్ మమ్మీతో మాట్లాడుతారు అది కూడా చాలా అప్పుడప్పుడు కానీ ఇప్పుడైతే మాట్లాడలేవు బట్ యా నాకు ఒక ఫాదర్ క్యారెక్టర్ మిస్సింగ్ వైడ్ అనేది ఎప్పుడు ఇప్పుడు కూడా నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ అ ఫాదర్స్ లవ్ ఇస్ నాకు తెలియదు అందుకే అంతా మీన్ రిమెంబర్ మధ్యలో హీ కేమ్ వాస్ థర్టీన్ అగైన్ కానీ అప్పటికి నాకు ఒక మెచ్యూరిటీ ఉంది నాకు అర్థమైంది ఇది తప్పు సో వెన్ సేమ్ అదే సేమ్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ హీ స్టార్టెడ్ బూజింగ్ స్టార్టెడ్ బీటింగ్ మై మదర్ తో నాకు అర్థమైంది అని ఇది వద్దు లైఫ్లో ఈ మనిషి వద్దు లైఫ్లో నేనే చెప్పినాను నాకు నాకు మీ వద్దు మీరు వద్దు డాడీ ప్లీజ్ వెళ్ళి మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను దట్ డే అగైన్ మై ఫ్యామిలీ సంథింగ్ దే స్పోక్ దట్ ఈస్ ఓన్ ఫ్యామిలీ అండ్ ఫైనలీ

యూనో ఒక మ్యాన్ క్యారెక్టర్ అయితే అక్కడ ఉంది అండ్ దెన్ బట్ అదర్ ఐ థింక్ మేబీ ఏదో అదృష్టం అనుకోవచ్చు ఇంకా ఎంత ఈజీగా వి వీ కేమ్ టెల్ హెయర్ అంటే సో యా నేను మమ్మీ ఇన్ఫ్యాక్ట్ మై ఆడిషన్స్ ఆల్సో నాతో పాటు నా మమ్మీ వచ్చేది వీడిన్ హ్యావ్ అ మేల్ ఫిగర్ విత్ అస్ సమ్టైమ్స్ అలా ఢిల్లీ ముంబై అలా వెళ్ళాలంటే వీ యూస్ టు టేక్ మై బ్రదర్ నాట్ మై ఓన్ బ్రదర్ సో ఆ బ్రదర్ క పర్సన్ అలా బట్ ఐ థింక్ మై మదర్ ఈస్ వెరీ స్ట్రాంగ్స్ అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు గానీ వేరే వాళ్ళ ఫాదర్స్ చూ నాకు కూడా నేను ఫాదర్ ఉంటే బాగుండు అని అవును నేను నిజం చెప్తున్నా కదా నాకు డాడీ ప్రేమ నానా ప్రేమ అనేది నాకు నేను ఎప్పుడూ తెలియదు నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్ చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్ ఐ సా యానిమల్ హైనా కూడా చూసేటప్పటికీ నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు బ్రునాల్ వెన్ బృనాల్ క్రైడ్ ఫర్ ద బేబీ అప్పుడు నాకు ఏడుపు వచ్చింది కానీ వెన్ నాని వాస్ క్రైయింగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్ కానీ సమ్టైమ్స్ వెన్ యూనో డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్ అప్పుడు కొంచెం అరే యూనో వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడచ్చు అరే యూనో నా వెనుక ఆయన ఉన్నారు మీరేం చేసుకుంటారు అలా

ఓకే ఇక్కడి దాకా వచ్చాను కదా ముందు కూడా వెళ్ళిపోతాను సో మేబీ పెళ్ళి అయితే ఆ ఫీలింగ్ ఉండదు మీకు అంటే ఇప్పుడు మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్ టైం ఉంది ఇప్పుడు కానీ మంచి అబ్బాయి ఉంటే నేను చేసేసుకుంటా ఎలాంటి క్వాలిటీస్ కావాలి ఐ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ మమ్మీని మంచిగా చూసుకోవాలి అండ్ నా కరియర్ నాకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి అండ్ కొంచెం వాడు నా నేనంటే కొంచెం అప్సెస్డ్గా ఉండాలన్నమాట బికాజ్ ఇప్పుడున్న జనరేషన్కి అండ్ నేను చూసిన జనరేషన్ నేను ఉన్న జనరేషన్ చాలా తొందరగా గివప్ చేసి ఇస్తారు బట్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అండ్ దాకా ఇఫ్ యూఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ పెళ్ళిదాకా మాట్లాడితే ఐ థింక్ ఆ పిచ్చిదనం ఉండాలి వద్దు ఏదైనా ఉంటే అబ్స్టైకల్స్ లైఫ్లో వస్తాయి నాకు అదే కావాలి తనతోనే ఉంటా నాకు అలానే ఉండాలి దాని గొడవలు అయితే వస్తూ ఉంటాయి ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్ ఎందుకంటే వెన్ ఐ థింక్ పీపుల్ గెట్ మ్యారీడ్ వాళ్ళు టూ లైఫ్స్ ఆర్ గెటింగ్ టు టుగెదర్ ఇట్స్ నాట్ లైక్ అలా చెప్తారు కానీ ఇప్పుడు మీకు మీకు వన్ లైఫ్ కానీ అలా ఉండదు ఇలా అయినా ఇద్దరు ఇద్దరు లైఫ్ చూసుకోవాలి అండ్ నేనున్న ఇండస్ట్రీలో అయితే ఐ హ్యావ్ టు సీ మై కెరీర్ తో సపోర్టింగ్ రెస్పెక్ట్ నాకు యాక్చువల్లీ మెయిన్ రెస్పెక్టే ప్రేమ ఎలా పడవచ్చు కానీ రెస్పెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మై మదర్ యా కానీ ఈ సాయి నైనిక మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఏంటది ఇట్ వాజ్ లవ్ డెఫినెట్లీ ఎందుకంటే ఇంత జనాలు ప్రేమించారు కాబట్టి ఏదో ఒకటి ఉంది కాబట్టి ప్రేమించారు బట్ ఇప్పుడు లేదు అది డ్యూరింగ్ డి ఫోర్టీన్ ఓన్లీ నో సచ్ రీజన్ ఇట్ జస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది అని తను తను కరెక్ట్ చూసుకోవాలి నిన్న కరెక్ట్ చూసుకోవాలి అండ్ యా సంథింగ్ అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరికి సెట్ అవ్వదు సెట్ అవ్వాలని చేసుకోవాలని ట్రై కూడా చేయొద్దు కొన్నిసార్లు గివప్ చేయాలి సమ్ పీపుల్ ఆర్డర్ ఓన్లీ వెన్ దే ఆర్ రైట్ ఫర్ యూ ఓకే ఓన్లీ వెన్ దే రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ యూ అండ్ దే రెస్పెక్ట్ యువర్ మదర్ మమ్మీ మీద మాట వస్తే మీ మీద మీ 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 మీద మాట వస్తే మీ క్యారెక్టర్ మీద మాట వస్తే ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్ ఐ వాంట్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ అంటే నా ముందు కూడా రెస్పెక్ట్ ఉండాలి నా వెనకాల కూడా నువ్వు ఉంటే అదే రెస్పెక్ట్ ఉండాలి సో యా సో అప్పుడు అప్పుడు నుంచి లైఫ్ చాలా బాగానే ఉంది ఎలా పట్టింది బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు ఏంటి రీజన్ ఏంటి బ్రేకప్కి రీజన్ లేకుండా ఎందుకు బ్రేకప్కి కొన్ని చెప్పలేను బట్ రీ ఎన్ని రోజులు పట్టింది బయట రావడానికి అయితే ఒక వన్ ఇయర్ అండ్ ఐ థింక్ ఈవెన్ నా సమ్వేర్ ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ మీ బట్ ఐఎమ్ ఓవర్ ఇట్ నాకు నేను ఇంత స్ట్రాంగ్ అయినా ఇప్పుడు అప్పుడు ఉండేది నేను కా వేరు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నా ఢీలో ఉన్నా నెనకా వేరు ఎప్పుడున్న వెనుక చాలా వేరు నేను నా మీద ఎంత వర్క్ చేసుకున్నా నాకు తెలుసు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పోయింది సెల్ఫ్ వాల్యూ ఎంత పోయింది నాకున్న నేను నేను పీపుల్ క్యాన్ లవ్ మీ ఆల్సో అని ఫీలింగ్ ఎంత పోయింది అది నాకు తెలుసు నేను ఎంత పడ్డానో లైఫ్లో నాకు తెలుసు అండ్ నేను మమ్మీ ఎంత చూ చూసాము మళ్ళీ సేమ్ థింగ్స్ని అది మాకు తెలుసు సో వాడు తప్పు అని అన్ను కానీ నేర్చుకోవాలి ఐ థింక్ మెన్ షుడ్ లర్న్ హౌ టు ట్రీట్ విమెన్ నైస్లీ మెన్ షుడ్ లర్న్ ఇప్పుడు ఐ నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తాను కానీ ఇక్కడ ఉన్న మన సౌత్లో దెర్ ఈజ్ వన్ ట్వంటీ పర్సెంట్ అబ్బాయిలు ఉన్నారు హూ థింక్ దాట్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే నేను సుపీరియర్ నేను నాట్ హీరో నేను సుపీరియర్ అనుకుంటారు నేను ఏదైనా చేసుకోవచ్చు తను చేయకూడదు తను చేస్తే నేను తిట్టొచ్చు కొట్టొచ్చు ఏదైనా చేసుకోవచ్చు అలా మెంటాలిటీ ఉండకూడదు బికాస్ ఐ థింక్ అప్ బ్రింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న మన కేసెస్ కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్ మెన్ షుడ్ అండర్స్టాండ్ దాట్ అ ఫీమేల్ హ్యాజ్ మేడ్ యూ అట్లీస్ట్ రెస్పెక్ట్ అ ఫీమేల్ ఇఫ్ మీరు కోపం వస్తే కూడా హా అమ్మాయి తప్పు ఉంటే అది ఒక విధానంగా మీరు కోప పడవచ్చు బట్ ఐ డోంట్ థింక్ సో ఎనీ మ్యాన్ హ్యాస్ రైట్స్ ఈవెన్ గర్ల్స్ డోంట్ హ్యావ్ రైట్స్ టు స్లెప్ ఎనీ మ్యాన్ ఈవెన్ మ్యాన్ డజన్ హ్యావ్ ఎనీ రైట్స్ ఆన్ ఈచ్ అదర్స్ అబ్బాయిలు అది నేర్చుకోవాలి ఇక్కడ అబ్బాయి సమ్ టైమ్స్ అబ్బాయిలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తారు నాకు చిరాకు వచ్చేస్తుంది ఎందుకు ఇలా ఉన్నారని బట్ అగైన్ కొంతమంది చాలా మంచిగా ఉంటారు ఐ హీన్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ హైవ్ సీన్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఆల్సో ఇలా ఇక్కడ పెట్టి చూసుకుంటారు కొంతమంది అబ్బాయిలు అలా కూడా ఉన్నారు చెప్పలేము కానీ గొడవలు గొడవలు ఉన్నా కూడా ఐ థింక్ మరి అలా అబ్యూజివ్ అవ్వకూడదు గొడవలు వస్తాయి ఎందుకు రావు కానీ అబ్యూజివ్ అనేది అండ్ అమ్మాయిలు కూడా ఎందుకు నేనే భరించా అమ్మాయిలు భరిస్తారు అబ్బా అమ్మాయిలు ప్రేమిస్తే అన్ని భరిస్తారు హైదరాబాద్ పాపులేషన్ అండి అమ్మాయిలు కూడా కరెక్ట్ అన్ను ఆ కూడా కరెక్ట్ అన్ను ఇది జస్ట్ ఈ జనరేషనే మై జనరేషన్ ఈజ్ అ టోటల్ వేస్ట్ ఇది నేను మొత్తం చెప్పేస్తా బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు ఫీలింగ్స్ అన్నప్పుడు సిన్సియర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఒక మనిషిని మీరు ప్రేమిస్తున్నారంటే ఆ మనిషి లైఫ్ మీ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అండ్ అలాంటి మేబీ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు కానీ నేను అంత స్ట్రాంగ్ లేను కాబట్టి నా మైండ్లో అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది నేను తర్వాత ఏమైపోతాను దే డోంట్ కేర్ అలా అన్నప్పుడు కొంచెం ఐ థింక్ ఐ విష్ పీపుల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫీలింగ్స్ అంతే ఇంకా ఇప్పట్లో ఏం చెప్పలేము కానీ లైఫ్ లెసన్స్ లెసన్స్ కదా చాలా నేర్చుకున్నట్టు నేను చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నా నేను నాకు ఏది లేదంటే లేదు నాకు అన్నీ ఉన్నాయి ఐ హైల్డ్హుడ్ డ్రామా ఐ డోంట్ హ్యావ్ ఫాదర్స్ లవ్ నాకు మళ్ళీ టీనేజ్ డ్రామా రిలేషన్షిప్ డ్రామా అన్ని చూస్తూనే ఉన్నాను దేవుడు నాకు దేనికి ప్రిపేర్ చే ప్రిపేర్ చేస్తున్నారో నాకు ఎప్పుడు కూడా తెలియదు కానీ ఇదే అంటే బైక్ చెప్తే చెప్తుంది అని అనిపిస్తుంది కానీ నాకు నా లైఫ్ మీద ఎంత క్లారిటీ ఉందో ఇప్పుడున్న ఈ ఉన్న ఒక అమ్మాయికి అంతా ఉండదు అనుకుంటా ఎందుకంటే అన్నీ చూసా నేను అండ్ నేను పడుతున్నా అండ్ ఆ తర్వాత కూడా వద్దు నేను ఇప్పుడు కూడా జనాల్ని నమ్ముతున్నాను అంత చూసాక కూడా నేను నమ్ముతాను ఐ హ్యావ్ సో మచ్ లవ్ టు గివ్ ఇప్పుడు కూడా వద్దు నాకు లవ్ మ్యారేజే కావాలి ఇప్పుడు కూడా నేను నమ్మడానికి రెడీ ఎందుకంటే నాట్ ఎవ్రీబడీ ఈజ్ సేమ్ అండ్ మారుతారు జనాలు కూడా కొంతమంది మరి అలానే ఉంటారు కానీ మారుతారు అది ఛాన్స్ ఇవ్వాలి సో చాలా నేర్చుకున్నాను అని లేదు కానీ వచ్చింది అలా అంతే తప్ప తప్పలేదు ఐ ఆల్సో టు ఎంజాయ్ మై టీనేజ్ ఐ ఆల్సో టు బి అ స్మాల్ కిడ్ నేను కూడా నేను నా స్కూలింగ్ కూడా కంప్లీట్ అయ్యాగానే నేను తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేయలే డైరెక్ట్ వర్క్ బికాస్ మై లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ హసిల్ 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 పని చేస్తూనే ఉన్నాను స్ట్రగల్ చూస్తూనే ఉన్నాను అండ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ సిక్స్టీన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అప్పుడే నేను ముంబై వెళ్ళి టూ ఇయర్స్ ఒంటరిగానే ఉన్నా అప్పుడు మమ్మీ కూడా లేదు ఒంటరిగా ఒంటరిగానే ఉండి నా లైఫ్ నేను చూసుకొని ట్రావెల్ చేస్తూ అలా బట్ హా అదే ఐ థింక్ ఇప్పుడు అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నా మేబీ కానీ ఎంత మనం మర్చిపోదాం అన్న మన ఇన్స్టాల్ నుంచి ఫొటోస్ తీసిన రీల్స్ తీసిన జనాలు మర్చిపోరు వాళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ నుంచి అట్లా ఇన్స్టాల్ మెసేజ్ వచ్చినప్పుడు వాట్ హ్యాపీ వాట్ కంటిన్యూస్ గా మెసేజ్ వచ్చినప్పుడు కింద కమెంట్స్ పెడుతున్నప్పుడు ఫొటోస్ రియాక్షన్ నెగిటివ్ కమెంట్స్ అలా తీసుకుంటారు నాకు నెగటివ్ కమెంట్స్ అది టు బి రియలీ ఆనెస్ మై ఆడియన్స్ ఈ విషయంలో అయితే వచ్చింది కొన్ని డైరెక్ట్ ఇలా డిలీట్ చేసేస్తాం కొన్ని వస్తే కొన్ని మమ్మీకి నచ్చవు అది ఎలా చెప్పాడు మమ్మీ తిట్టేస్తుంది మొత్తం మమ్మీ మమ్మీ అస్సలు ఊరుకోదు మొత్తం ఇది ఇది నువ్వు ఇది ఇది అని చెప్పేసారు బికాస్ జనాలు కూడా వాళ్ళకి ఏం తెలియక ఇప్పుడు కూడా ఈవెన్ నేను ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే కూడా నేనేం ఏం క్లారిటీగా ఎవ్వరికి చెప్పట్లేదు ఇక్కడ తను కూడా ఏం చెప్పలేదు క్లారిటీగా మన్ దట్ వాజ్ ఆర్ రిలేషన్షిప్ ఎగ్జాక్ట్లీ జనాలుకి అది కూడా అబ్బాయిలే అంటారు ఇవన్నీ అబ్బాయిలకి ఒక నోరు వచ్చింది అని చెప్పాలి అబ్బాయిలు ఒక చేత ఇచ్చాడు దేవుడు ఫోన్ ఇచ్చాడు టైప్ చేసి కమెంట్ పెట్టడం అది ఎంతవరకు తప్పు అనేది మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని నువ్వు ఇది చెప్పడానికి మీ మీ బ్రతుకు ఎంత అది ఈవెన్ ఇఫ్ యూ అబ్యూజ్ ఎనీ గర్ల్ దట్ ఈజ్ అబ్యూజింగ్ యర్ ఓన్ మదర్ ఓన్లీ బికాజ్ ఒక ఆ ఒక వర్డ్ ఉంటుంది అది ఐ థింక్ జస్ట్ అండ్ అబ్బాయికి అది ఓకే ఓకే బ్రేకప్ చెప్పింది కదా తనే ఏదో ఒకటి చేసుకుంటుంది మీకు ఎందుకు ఎందుకు రా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు అండ్ ఆ తర్వాత కూడా మీరు ఎవరు చెప్పడానికి అప్పుడు రాలే కదా మీరు పెళ్లి చేసుకుని అని డబ్బులు ఇవ్వలేదు కదా మనకి మరి ఇప్పుడు ఎందుకు నో యూ ఆర్ నాట్ ఇన్వాల్వ్ వెన్ వీ ఫెల్ ఇన్ లవ్ సో డోంట్ గెట్ ఇన్వాల్వ్ నౌ ఆల్సో బట్ ఇప్పుడు మై ఆడియన్స్ మై ఇన్స్టా ఫ్యామిలీ అయినా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా నేను ఎందుకు బంగారంస్ బంగారం అంటా అంటే వాళ్ళు అన్నీ యాక్చువలీ మై ఇన్స్టా ఫ్యామిలీ హ్యాస్ ఆల్సో ఫోర్ గైట్ ఫోర్ గట్ అండ్ అబౌట్ ఆల్ దీస్ ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వస్తుంది ఏమో కానీ వాళ్ళన్నీ మర్చిపోయారు దే జస్ట్ లవ్ మీ ఇన్ అండ్ అవుట్ వాళ్ళు నా మాటలు విని ఐ థింక్ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ వాళ్ళు నిజంగా అన్నీ మర్చిపోయి ఉన్నారు అండ్ నేను ఏదైనా కొత్త సిరీస్ అయినా నా ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు అంటే నాకు అప్పుడు కూడా రాలే ఈ సపోర్ట్ నేను సార్ చేసిన సిరీస్కి కూడా ఎంత రాలేదు ఇప్పుడు ఏదో వస్తుంది నేను ఒంటరిగా చేసినప్పుడు అది నాకు చాలా నచ్చుతుంది సో ఐఎమ్ లైక్ ఓకే ఒక పేరు కరెక్ట్ అయింది ఆ పేరు తీసేసిన కానీ ఇప్పుడు నెనకా అయితే నుంచి ఉంది నెనకా యాజ్ అన్ ఇండివిజువల్ నొంచుంది సో నాకు అది చాలు అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఆడియన్స్ ఓని వాళ్ళ నాక అప్రెసియేషన్ ఇస్తున్నారు వాళ్ళు నాకు హోప్స్ ఇస్తున్నారు ఫేత్ పెడుతున్నారు నా మీద దట్ అది నాకు చాలా పెద్ద విషయం సో మళ్ళీ బ్రేక్ అప్ అయిన దొ మళ్ళీ లవ్ లోకి రిలేషన్‌షిప్ లోకి ప్రేమలో పడితే విపోతా లే కానీ ఇప్పుడు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ రిలేషన్ ఇంట్రెస్ట్ అనేది లవ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అది అయిపోతుంది ఓకే బట్ హా ఐ యామ్ ఐ హావ్ నాట్ గివెన్ అప్ ఆన్ లవ్ సో డీలో చేస్తున్నప్పుడు కానీ డి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెరీర్ స్టార్ట్ అయినట్టు కూడా సో ఆఫ్టర్ ఆ జర్నీలో ది సపోర్టింగ్ పీపుల్ టు యూ మాస్టర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ వర్స్ శశి మాస్టర్ మై మదర్ అండ్ మై గ్రూప్ శశి మాస్టర్స్ గ్రూప్ మొత్తం వాళ్ళు లేకపోతే నెనకాయ ఉండదు బికాస్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి నెనకా ఎందుకు నెనకాకి ఎందుకు పేరు వచ్చిందంటే నెనకా అంత గ్రాండ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది కాబట్టి ఐ హ ఐ విల్ డైరెక్ట్లీ అక్సెప్ట్ చేస్తాను నాకు డీలో ఒక పేరు వచ్చిందంటే శశి మాస్టర్ వల్లనే అది నాకు నా కానీ ఎలా చూపించాలో అలా చూపించారు జనాలకి అండ్ ఇప్పుడు కూడా నెనకా అంటే గ్రాండ్గా ఉండాలి అని ఉండిపోయింది అందరికీ సో ఐ థింక్ శశి మాస్టర్ వాజ్ మై సోల్ బ్యాకప్ శశి మాస్టర్ ఈ వైఫ్ అండ్ మై కొరియోగ్రాఫర్ అప్పుడు కిషోర్ మాస్టర్ అండ్ మై మదర్ సో నైనికా ఈ రిలేషన్షిప్ వల్ల నైనికా ఫేమ్ వచ్చిందా లేదంటే డీలో డ్యాన్స్ వల్ల

అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగినప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే వచ్చినప్పుడు టు అంటే డాన్స్కి అయితే ఆబ్యస్లీ డాన్స్ డాన్సర్ లాగా నన్ను ప్రేమిస్తారు కానీ ఇంకొకటి నేనేం చూసానంటే నేను చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తూ ఉంటాను జనాలకి అన్ని నేను రీల్స్ కూడా అప్పుడప్పుడు నా ఓన్ వాయిస్లో ఏదో ఒకటి టాపిక్లో మాట్లాడుతూ పెడితే అది ఎందుకు జనాలకి కనెక్ట్ అవుతుంది ఆర్ లైక్ చాలా ఫ్రాంక్గా ఉన్నావు అక్క చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నావు అక్క ఇలా ఎవరు మాట్లాడరు పర్సనల్ విషయాలు ఇలా డిస్కస్ చేయరు నాకు ఎలా ఉందంటే వాళ్ళది అంటే కొన్ని ఐ థింక్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది దట్ ఓ షీ ఈస్ హ్యావింగ్ దిస్ లైఫ్ కదా పెద్ద లైఫ్ ఉంది షీఈ్ డూయింగ్ యాక్టింగ్ తన లైఫ్లో ఏం బాధలు ఉంటాయి అలా అనుకుంటారు అలా లేదు అబ్బా ఈ లైఫ్లోనే ఎక్కువ బాధలు ఉన్నాయి సో నేను ఎప్పుడో మాట్లాడడం స్టార్ట్ చేశాను ఆడియన్స్కి అప్పుడే దే స్టార్ట్ లవింగ్ మీ మోర్ నా స్నాప్చాట్ మొత్తం కూడా డైలీ ఏదో ఒక ర్యాండ్ చేస్తూ ఉంటాను ఇది ఇది ఏంది ఇది అయింది ఇది అవ్వట్లేదు ఇలా చిరగ్గా ఉంది నాకు సో వాళ్ళు నిజంగా అంటే దే ఐ థింక్ ఇట్స్ మై దే ఆర్ యాక్చువల్లీ మై బెస్ట్ ఫ్రెండ్స్ నేను అలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాను సో బేసిక్లీ ఆఫ్టర్ ఈవెన్ డూయింగ్ డాన్స్ రీల్స్ నాకు ఇంకా మోర్ ఫేమ్ ఎక్కడ వచ్చిందంటే బికాస్ నేనుక ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ మొహం మీద చెప్పేస్తే అది ఏదైనా ఉంటే ఈవెన్ వన్ మై లైవ్ ఎవరైనా గరీజ్లో మాట్లాడితే నేను మొహం మీద నేను బూతులు మాట్లాడేసాను నాకు అలా ఉండదు లైక్ నువ్వు వచ్చి నా లైఫ్ నా లైఫ్లో వచ్చి నువ్వు బూతులు మాట్లాడితే నేను కూడా చాలా చెప్పొచ్చు సో పీపుల్కి ఐ థింక్ అదే నచ్చింది ఐమ్ జస్ట్ లైక్ వెరీ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నాకు భయాలన్నీ పోయాయి నేను చాలా చూశాను లైఫ్లో ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని మై గాడ్ అలా అంటే నిజంగా ఎలా ఏదైనా ఉంటే సరే తగ్గుతా తగ్గుతూనే ఉండాలి ఇదే నాకు ఇది రా అంటే నేను జనానికి నచ్చాలంటే నేను ఇలా సైలెంట్గా ఉండాలి కానీ ఒక్కసారి ఒక షిఫ్ట్ అయింది నాలో క్యూకి నేను చిన్నప్పటి నుంచి అలా ఉండేది కాదు ఒక మంచి వల్ల అలా అయిపోయాను ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది కానీ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అంత టార్చర్ అవసరం లేదు లైఫ్లో దిస్ ఈజ్ యువర్ లైఫ్ నువ్వే అది యునో యు హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ లైఫ్ అప్పుడు నేను ఇంకా ఐమ్ లైక్ నాకు అఫర్ వద్దు నేను నా మమ్మీ ఓకే మా మమ్మీ ఈజ్ హ్యాపీ విత్ మీ ఎప్పుడైనా మమ్మీకి నా మీద ఏదైనా కంప్లైంట్స్ లేవు బయట నుంచి కూడా మమ్మీకి ఏం కంప్లైంట్స్ రాలేదు నెనక ఇలా చేస్తుంది నా పేరు నెనక కూడా ఎప్పుడు దాకా కూడా కొంతమంది ముందు నేను తప్పుగా ఉండొచ్చు ఓన్లీ ఆన్ దిస్ రీజన్ కా మేబీ కానీ నాది ఏదైనా అది అలా షిడి దిస్ అని రాలేదు తప్పు చేసింది నేను కానీ ఇప్పుడు రాలేదు సో ఇప్పుడు దాకా మై మదర్ ఈస్ హ్యాపీ విత్ మీ అప్పుడు దాకా ఓకే నేను లైఫ్లో కరెక్ట్గానే ఉన్నా అని అనుకుంటా సో ఇదివరకు తగ్గేదిలే తగ్గేదేలే అస్సలు నో 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 ఛాన్స్ ఎవడన్నా వచ్చినా సరే నేను నాకు తెలుసు నేను ఇలా ఉండాలి నా లైఫ్లో నేను అలానే ఉంటాను తప్పు ఉంటే నాకు అనిపిస్తే మమ్మీని అడుగుతాను మా ఇంట్లో వాళ్ళని అడుగుతాను తప్పు చేస్తున్నా నా చేస్తున్నాను సరే మూసుకొని ఉంటాను బట్ నాకు తెలుసు నేను ఇలా ఉండాలి

నాకు సరిపోయి అంతా అయితే సంపాదించుకుంటున్నాను నిజంగా టు బి రియలీ ఆనెస్ట్ అది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ యునో కష్టపడుతున్నాను అండ్ నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు బ్రాండ్స్ వస్తున్నాయి అండ్ నేను అది సరిగ్గా ఉన్నా కాబట్టే మేబీ వస్తున్నాయి ఎందుకంటే ఒక మనిషికి కాన్ఫిడెన్స్ లేకపోతే కెమెరాలో కంటెంట్ మంచిగా రాదు బికాజ్ ఆబ్వియస్లీ ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్ జనాలకి కూడా అది సాటిస్ఫైయింగ్గా అనిపించదు తో ఒక్కటి చాలా గట్టిగా నమ్ముతున్నా నమ్ముతాను దట్ మీ పర్సనల్ లైఫ్ చాలా కరెక్ట్గా ఉండాలి మీ ప్రొఫెషనల్ లైఫ్ కరెక్ట్గా ఉండ ఉండాలంటే అలా అనుకుంటాంలే ఒకవేళ ద కెమెరా చేసి టాట్ నువ్వు అన్నీ మర్చిపోయి ఉండాలి నేను ఆ టైప్ కాదు నాకు నా పర్సనల్ లైఫ్ ఇటు అటు ఉంటే నేను తట్టుకోలేను అది ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ నాకు బాండ్స్ అనేది చాలా నాకు ఫ్రెండ్షిప్ అయినా నేను మమ్మీతో కూడా గొడవపడితే నేను ఇలా ఇలా షివర్ అవుతూ ఉంటాను అయ్యో మమ్మీ కోపంగా ఉంది కదా మమ్మీ కోపంగా ఉంది కదా హ్యాపీగా ఇలా ఉండాలి నేను సో నాకు ఫీలింగ్స్ బాండ్స్ అటాచ్మెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ తో నేను అందుకే నా పర్సనల్ లైఫ్లో నేను అందరినీ ఎంత మంచిగా చూసుకుంటానంటే ఎప్పుడు హర్ట్ చేయకుండా ఉంటాను నేను హర్ట్ చేస్తే కూడా ఐ విల్ మేక్ షర్ ఐ మేక్ మేక్ ఇట్ అప్ టు దెమ్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఎవరైనా ఉంటే ఎవరైనా అస్సలు ఐఎమ్ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్ అంటే నేను మొత్తం ఇంకా ఐ థింక్ ఐ గో బియాండ్ ఓషన్స్ ఐ క్రాస్ ఓషన్స్ ఆఫ్ పీపుల్ నేను మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి నేను చాలా సెల్ఫ్లెస్గా ఉంటా తో అది ఇప్పుడు ఉన్న నా లైఫ్లో ఉన్న పర్సన్స్ అందరూ అది అర్థం చేసుకుంటారు నో ఆ సెల్ఫ్ తను ఇంత మంచిగా అన్కండిషన్ లవ్ ఇస్తుంది కదా తనని అలా మోసం చేయకూడదు అందుకే దే ఆర్ మా ఇప్పుడున్న నా సర్కిల్ ఎంత బాగుందంటే నేను అందుకే మేబీ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను ఎందుకంటే అక్కడ ఏం ట్రామాస్ లేవు నాకు చాలా చూస్ చేసుకున్న ఈసారి సారీని నేను తప్పు చేయలేదు బేసిక్ నేను ఎప్పుడో స్టార్టింగ్ లో ఈ కాస్టింగ్ కావచ్చు వీటి గురించి వింటూ ఉన్నా సరే వెళ్తూ కొద్ది జనరేషన్ మారిపోయింది అండ్ అలాగే సోషల్ మీడియా వల్ల ఎవరు ఈ మధ్యన ట్రై చేయట్లే అనుకుంటే నేను విన్నది మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ బట్ దట్ మూవీ అది రాలేదు బయటకు తెలుసా దేవర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ హస్కస్ అనేది అండ్ ఆడిషన్కి రండి సరే వస్తా కాల్ కట్ అయిపోయింది మళ్ళీ కాల్ ఎత్తితే అలా అడుగుతున్నారు ఏం అడుగుతున్నారండి అప్పుడు దాకా నాకు తెలియదు ఇంత ఫ్రాంక్గా అడుగు విన్నా కానీ ఇంత ఫ్రాంక్గా మరి ఏం అడుగుతున్నారండి అలా కమిట్మెంట్ అడుగుతున్నారు కొంచెం కాంప్రమైజ్ ఐ లైక్ నేను నాకు టూ మినిట్స్కి ఏం అర్థం కాలేదు ఓకే సారీ అండి నేను రాలేను అని జస్ట్ బాగా భయంతో కాల్ కట్ చేసా తర్వాత నాకు నేను కూర్చుని డబ్బింగ్లో అప్పుడు తర్వాత కూర్చుని అని అమ్మా ఇది అయిందా నాతో ఐజ్ లైక్ అండ్ అంతే దిస్ వాజ్ వన్ అండ్ ఇంకొకసారి అప్పుడు కూడా దే వా లైక్ దేర్ ఇస్ ఎస్ బోల్డ్ క్యారెక్టర్ నేను ఇక వీ టు సీ హౌ యూ లుక్ ఇన్ దట్ బోల్డ్ అవుట్ఫిట్ ఆ వట్ ఎవర్ కెన్ యూ సెండ్ దొటోస్ స్టోరీ తెలియకుండా ఏం తెలియకుండా ఫోటో అంటే సిగ్గు సిగ్గు కూడా దిస్ ఇస్ దిస్ ఇస్ దిగ్ మరీ చీప్ ఇది చీప్ కూడా కాదు ఇది ఎక్కడో ఉంది సో ఐమ్ లైక్ అంతే లైక్ సరే కొన్ని ఇంకా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పటి నుంచి కాస్టింగ్ ఏజెన్సీస్ ఏదో ఉందో నాకు భయం అయిపోయింది దాకా దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ డీటెయిల్ ఆఫ్ దర్ పాస్ అన్నీ అప్పుడు దాకా నేను అసలు మాట్లాడను లైక్ సెండ్ మీ ఆల్లీ డీటెయిల్స్ దెన్ ఓన్లీ ఐ టాక్ టు యూ ఆర్ఎల్స్ ఐమ్ నాట్ టాకింగ్ టు యూ

ముగ్గురు మీద ఒకటి క్రష్ ఎందుకు వచ్చింది రావచ్చండి క్రష్ అది క్రష్ ఎవరి మీద రావచ్చు బట్ ఎందుకు వచ్చిందంటే రామ్ చరణ్ అగేన్ నేను ధ్రువ మూవీ చూసాగా కాదు అంటే ఐ పర్ఫామ్ పరేషాను రా కదా డీలోతో ఆ సాంగ్ కి రిహర్సల్ చేసి చూస్తే ఆ సాంగ్ అంత బాగున్నారు అని ఆర్ఆర్ఆర్ చూసాగా ఆర్ఆర్ఆర్ ఒక షార్ట్ ఉంటుంది అలా డోర్ ఓపెన్ అవుతుంది అండ్ స్టాండింగ్ లైక్ దిస్ బా అంటే నాకు కొంచెం షార్ప్ ఫీచర్స్ ఉన్న అబ్బాయిలు చాలా ఇష్టం అండ్ హీ హాస్ ఎవ్రీథింగ్ తో ఆనందేవగొండ గారు ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ అ ఫ్యూ రీల్స్ టూ త్రీ టైమ్స్ కలిసాను నేను ఆయనకి కూడా చెప్పండి మీరు చాలా పేషెంట్గా ఉంటారంటే అందుకే మీరు నాకు చాలా ఇష్టం అండ్ ఈజ్ లైక్ వెరీ హీ లైక్ వెరీ షై షాయ్ పర్సన్ నేను కూడా అనుకోలేదు నాకు అలా షాయ్ అబ్బాయిలు నచ్చుతారు కానీ ఈజ్ లైక్ నవ్వుతూ ఉంటారు అండ్ హీ విల్ అండ్ ఈజ్ వెరీ సపోర్టివ్ సపోర్టివ్ ఎలా అంటే చాలా కామ్గా ఉంటారు నాకు ఆ పేషెన్స్ అనేది చాలా నచ్చింది అంత పెద్ద యాక్టర్ ఫ్రమ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ ఈస్ బీయింగ్ టు స్వీట్ టు యూ అండ్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఇన్ ఇన్ యూనో అడోర్ చేయాలని ఉంటుంది సో ఐ అడార్ హిమ్ నాగచితన్ గారైతే ఈజ్ ఫుల్ కంప్లీట్ నేను జోష్ మూవీ నుంచి ఆయన ఫ్యాన్ని జోష్ మూవీ నుంచి ఐ హ్యావ్ వాచ్డ్

అడ్మైర్ చేస్తేనే క్రష్ వస్తాను నేనైతే అడ్మైర్ కూడా అడ్మైర్ చేస్తాను ఫస్ట్ క్రష్ అనేది నేను ఒక అమ్మాయిని కాబట్టి నేను ట్రై చేస్తా దట్ నేను ఇలానే ఇలానే ఉండాలి నేను ఇలా బబ్లీ చబ్లి మాట్లాడుతూ ఇటోటోతూ ఉంటాను కానీ నేను అస్సలు నేను ఒక థాట్ ప్రాసెస్తో అయితే లోపలికి వెళ్ళట్లేదు నేను జస్ట్ ఐమ్ లైక్ ఒక బ్లాంక్ మైండ్తో అక్కడ